అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక 10 మంది మృత్యువాతకు గురయ్యారు. వార్డులకు ఆక్సిజన్ సరిగా అందలేదు. ఆక్సిజన్ అందించే వాటిలకు సంబంధించి సాంకేతిక సమస్య రావడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన జరిగిందనే చెప్పాలి. ఆక్సిజన్ అందక 10 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఈరోజు కాదు, నిన్న ట్రైనీ కలెక్టర్ గారు ఈ హాస్పిటల్కు విజిట్ వచ్చినప్పుడు ట్రైనీ కలెక్టర్ గారికి వచ్చేసి సమస్యను చెప్పాము. ట్రైనీ కలెక్టర్ గారు వాళ్ళను పిలిపించారు. ఆక్సిజన్ సమస్య ఎందుకు వచ్చింది ఏమని నిన్న కనుక్కున్నారు. ఆక్సిజన్ సమస్య ఏమిటంటే వాళ్ళు పవర్ పోతే ఆక్సిజన్ రాదు సార్ అన్నారు. కానీ అది అవాస్తవం. నిన్న గానీ కలెక్టర్ గారు సార్ జాయిన్ ట్రైనీ కలెక్టర్ సార్ వాళ్ళ మీద కరెక్ట్ చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు 15 మంది వ్యక్తులు చనిపోయేటువంటి వాళ్ళే కాదు. సో వాళ్ళ మీద సరైన చర్యలు జరగలేదు కాబట్టి ఈరోజు చావులు జరిగినాయి. అదే అలసత్వంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చేసి ఆక్సిజన్ స్పందించలేదు. స్పందించకపోవడం వల్ల 90 శాచ్యురేషన్ ఉన్నటువంటి పేషెంట్ కూడా క్రమంగా 70, 50, 40, 30 వస్తూ చనిపోవడం జరిగింది.